అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ చేసేయండి మీరు లంచ్లో ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా మనకి అందుబాటులో ఉండే తోటకూర కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఈ తోటకూర కర్రీ అనేది చాలా హెల్దీ అనమాట మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీకు పాజిబుల్ అయినంత వరకు ఆకుకూరలు అనేది ఎక్కువ తీసుకోండి ఇక్కడ చూసారా నేనైతే ఫోర్ కట్ల వరకు తోటకూర అనేది తీసుకున్నా అండి ఇక్కడ ఈ తోటకూర అయితే ఇప్పుడు నేను ఫోర్ కట్లు అయితే అండి మాకు వచ్చేసి కట్ వచ్చేసి వన్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ రూపీసే పడుతుంది అండి చాలా తక్కువే పడుతుంది మన ఇండియాలో కాస్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది తోటకూర ఇలా ఆకుకూరలకైతే అన్నట్టు చిన్న రిక్వెస్ట్ అండి కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసు ఇంకా లేట్ అయితే చేయకుండా తోటకూరనైతే నీట్గా వాష్ చేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి ఇలా కట్ చేసుకోవడం మూలంగా ఆకుకూర అనేది తొందరగా ఫ్రై అవుతుంది అలానే ఆనియన్స్ అనేది టూ వర్క్ తీసుకున్నా అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి తోటకూరలోకి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి అలానే చాలామంది కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎండుమిరపకాయలు వాడతారు కొంతమంది అయితే కారం అనేది యూజ్ చేస్తారండి ఇక్కడ నేనైతే కారం అనేది యూజ్ చేశాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి బాండీ పెట్టుకున్నాను ఇదిగోండి ఈ బాండీలో అయితే ఆయిల్ వేసుకుని కొద్దిగా తాలింపు దినుసులు అయితే వేసుకున్నా అండి జీలకర్ర ఎల్లిపాయలు ఇలా ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అనమాట ఇక్కడ మిస్ అయిపోయింది ఇక్కడ తోటకూర కర్రీలోకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాండి మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారా నేను ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో తోటకూర ఇవి అయితే మనం తీసుకున్న బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా అలా తోటకూర ఎడుపు ఇలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి నాకు తెలిసి తోటకూర అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందా నేను ఒకటి చెప్పాలండి మీకు ఇండియాలో ఉన్నంత వరకు కూరగాయల విలువ తెలియదండి ఎందుకంటారా ఇక్కడ దుబాయ్ వచ్చినాక ఇది ఫారెన్ కంట్రీస్ అంటేనే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు నిల్వ కూరగాయలు తింటమే అనమాట నా నేను ఇక్కడ తోటకూర చూస్తుంటే ఒక విషయం గుర్తుకొస్తుందండి నా చిన్ననాటి విషయము మనకి చిన్నతనంలో ఇలా తోటకూర అమ్మేవాళ్ళు సైకిల్ పైన తట్టలలో పెట్టుకుని అమ్ముతూ ఉండేవాళ్ళు కదండి వాళ్ళ దగ్గర మనం బేరాలు అడుగుతూ మరీ తీసుకుంటాము అలా చేయకుండా మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం అయితే అట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ అయితే చేద్దామండి ఇక్కడ చూసారా నేను తోటకూరలోకి వన్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను అలానే వన్ స్పూన్ వరకు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నానండి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇది చాలా త్వరగా మగ్గిపోద్దండి మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఏదన్నా ఉంది అంటే అది తోటకూర ఫ్రై అయ్యండి నాకు ఎప్పుడన్నా వర్క్ ఉంది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు త్వర త్వరగా తోటకూర కర్రీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి ఇష్టమో తోటకూర కర్రీ అనేది నాకైతే చాలా ఇష్టం అండి నా చిన్నతనంలో మా నాన్నగారు ఎక్కువ ఆకుకూరలే తెచ్చేవాళ్ళు అనమాట మేము నాన్ వెజ్ అనేది చాలా తక్కువ తినేవాళ్ళం ఎప్పుడు కూరగాయలే ఎక్కువ తినేవాళ్ళం అండి అవును కదా నాన్ వెజ్ కన్నా కూరగాయలే మన హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ చూసారా నేను ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చాను ఇలా మూత తీసి చూస్తాకి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా అసలు మంచి స్మెల్ వచ్చేస్తుందండి అయితేను మీలో ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉ ఉంటుంది చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక్కడ చూసారా తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీనిలోకి ఇంకా నేను కారం అనేది యాడ్ చేసుకుంటాను ఇలా ఇక్కడ మిరపకాయలు యాడ్ చేసుకుంటారండి చాలామంది అది కూడా ఇక్కడ ఇక్కడైతే నేను కారం ఎండుమిరపకాయల ప్లేస్లో కారం అయితే యాడ్ అండి నాకు చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అనమాట మాకు తోటకూరలో కారం అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ చూసారా కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు ఆకుకూరలో ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను ఒకసారి మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒకసారి చెక్ చేసుకుంటా కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ తీసుకున్న కారం అయితే నాకు సరిపోద్దండి ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేయడమే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే సరిపోద్ది ఇంకా మనకి వేడివేడి అన్నంలో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా పొడి పొడలాడితే రెడీ అయిపోయిందో ఈ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టం అనేది కింద అయితే కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే లేట్ చేయకుండా వేడివేడిగా అన్నం అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి ఇది ఆకలి దంచేస్తుంది అనమాట అన్నట్లు అడగడం మర్చిపోయాను మీరు భోంచేస్తారా ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా ఒకసారి అయితే మన తోటకూర కర్రీ అయితే ట్రై చేసి చూడండి మన రెసిపీ చాలా బాగుంటుంది అనమాట అన్నట్లు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాంటి చిన్న యూట్యూబర్కి మీలాంటి సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట ఇక్కడ నాకైతే కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా లేట్ చేయకుండా ఏమాత్రమో రైస్ అయితే పెట్టేసుకున్నా అండి ఇదిగోండి ఈ రైస్లో అయితే నేను వేడివేడిగా కర్రీ వడ్డించుకుని తింటున్నాను అసలా ఎంత బాగుందంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయిందండి ఒకసారి అయితే మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఓకే అండి బాయ్